చాలా మందికి కన్స్యూమర్ రైట్స్ గురించి అవగాహన ఉండదు. వినియోగదారులుగా మనకు చాలా హక్కులు ఉంటాయి. మనం కొనే వస్తువుల్లో నాణ్యత లేకపోయినా, మనకు మార్కెట్లో అన్యాయం జరిగినా మనము కన్స్యూమర్ ఫోరం చేయొచ్చు. అయితే అన్ఫార్చునేట్లీ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉన్నప్పటికీ కూడా దీనిపైన పూర్తి అవగాహన ఉండదు. కన్స్యూమర్ ఫోరమ్స్ ఉంటాయి, జిల్లా స్థాయి కన్స్యూమర్ ఫోరం ఉంటాయి, రాష్ట్ర స్థాయి కన్స్యూమర్ ఫోరం ఉంటాయి. కానీ వీటికి సఫిషియంట్ జడ్జెస్ను రాష్ట్ర ప్రభుత్వాలు నియమించకపోవడం వల్ల కేసులు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంటాయి, వెంట వెంటనే పరిష్కారం కావు. కానీ కన్స్యూమర్స్కు చట్ట ప్రకారం హక్కులు ఉన్నాయి. ఇది ఎందుకు ఈ కథ అంతా చెప్తున్నానంటే, మనకు చాలామందికి ఒక అనుభవం ఉంటుంది. మనం కొన్ని పెద్ద పెద్ద మాల్స్కు సూపర్ మార్కెట్స్కి వెళ్ళినప్పుడు వస్తువు కొన్న తర్వాత క్యారీ బ్యాగ్ కూడా ఛార్జ్ చేస్తుంటారు. మీరు ఎవరైనా ఐక్యాకు పోయి ఉంటే, ఐక్యాకు వెళ్ళిన వారు వస్తువులు కొని తన సొంత బ్యాగులు పట్టుకెళ్ళకపోతే క్యారీ బ్యాగ్ కావాలంటే మనం 1000 రూపాయల వస్తువులు కొన్నా కూడా మళ్ళీ క్యారీ బ్యాగ్ డబ్బులు వసూలు చేస్తారు. సో ఇదే ఇష్యూ కన్స్యూమర్ ఫోరంకి వెళ్ళింది. ఒక వినియోగదారు కస్టమర్ ఐక్యాకి వెళ్ళినప్పుడు 1071 రూపాయల వస్తువులు కొనుగోలు చేసింది, 1071. క్యారీ బ్యాగు ఇవ్వమంటే 20 రూపీస్ ఛార్జ్ చేశారు ఐక్యా వారు. దానిపైన ఐక్యా లోగో, తన పబ్లిసిటీ అడ్వర్టైజ్మెంట్ కూడా లోగో కూడా ఉంది. సో దీనికి 20 రూపీస్ క్యారీ బ్యాగ్ అని కూడా ఛార్జ్ చేశారు. దీనిపైన ఆ సదర్ కస్టమరు రంగారెడ్డి జిల్లా కన్స్యూమర్ ఫోరంకి వెళ్ళారు. సో జిల్లా కన్స్యూమర్ ఫోరంలో ఐక్యా వాదించింది ఏంటంటే, మేమేమీ దాచుకోలేదు, మా వెబ్సైట్లో క్లియర్గా ఉంటుంది, మీరు క్యారీ బ్యాగ్ కావాలంటే దానికి ఛార్జ్ ఉంటుంది అని, క్యారీ బ్యాగ్ పైన లోగో ఉంటుందని కూడా ఉంటుంది, క్యారీ బ్యాగ్ కొనాలి అనేది మేమేం కంపల్సరీ పెట్టడం లేదు, క్యారీ బ్యాగులు వాళ్ళైనా తెచ్చుకోవచ్చు, వాళ్ళు సొంత బ్యాగులు కావాలంటే తెచ్చుకోవచ్చు, వాళ్ళు వాలంటరీ, ఇది క్యారీ బ్యాగ్ ఏమీ కంపల్సరీ, మా దగ్గర వస్తువులు కొన్నప్పుడు మా క్యారీ బ్యాగ్లోనే పట్టుకుపోవాలని మేమే అంటలేం కదా అన్నది ఐక్యవాదన. కానీ కస్టమర్ వాదన ఏంటంటే, మీరు ఇన్ని వస్తువులు కొన్నప్పుడు ఒక క్యారీ బ్యాగ్ కూడా మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ చేయడం ఏంటి అనేది వాదన. అందులోనూ కూడా దానిపైన మీరు అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చుకుంటున్నారు. ఐక్యా అని ఉంటుంది, ఇప్పుడు మన ఏ షాపుకు పోయినా పెద్ద పెద్ద షాపులలో వాళ్ళ పేరు కూడా ఉంటుంది ఆ క్యారీ బ్యాగ్, ఒక రకంగా అది అడ్వర్టైజ్మెంట్. అది పట్టుకొని మనం బయటకు వస్తున్నప్పుడు, ఇంటికి వచ్చినప్పుడు, ఇంట్లో కూడా పెట్టినప్పుడు దానిపైన అది కనబడుతూ ఉంటుంది. సో అందువల్ల ఇది అన్యాయము, ఇది అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్, ఇది సరైనటువంటి వాణిజ్య ప్రక్రియ వ్యాపార పద్ధతి కాదు అనేది కన్స్యూమర్ యొక్క వాదన. కస్టమర్ ఆఖరికి ఇది జిల్లా ఫోరంకి వెళ్తే జిల్లా కన్స్యూమర్ ఫోరం కన్స్యూమర్కు అనుకూలంగా తీర్పు చెప్పింది. అంటే ఐక్యాదే తప్పు, ఐక్యా క్యారీ బ్యాగ్ డబ్బులు వసూలు చేయడం కరెక్ట్ కాదు, అందులో క్యారీ బ్యాగ్ పైన ఐక్యా లోగో ముద్రించుకున్న తర్వాత కూడా డబ్బులు వసూలు చేయడం తప్పని చెప్పి తీర్పు చెప్పింది. తీర్పు చెప్పి 20 రూపాయలు రిటర్న్ ఇవ్వడమే కాదు, ఇంకో 1000 రూపాయలు ఫైన్ కూడా వేసింది. అంటే ఐక్యా వారు కన్స్యూమర్కు ఇప్పుడు 1000 రూపాయల ఫైన్ కూడా కట్టాలి. అంటే 20 రూపాయలు పెట్టి క్యారీ బ్యాగ్ కొన్నందుకు 1020 రూపాయలు వస్తుంది కన్స్యూమర్కు. ఇది కాకుండా కన్స్యూమర్ లీగల్ ఎయిడ్ సర్వీస్ అథారిటీకి 5000 రూపాయలు కట్టాలని కూడా ఇచ్చారు. అంటే ఐక్యా వాడికి 20 రూపాయలు వసూలు చేసినందుకు 6000 రూపాయలు నష్టం. అందులో 1000 రూపాయలు కస్టమర్కి ఇవ్వాలి, ఇంకో 5000 కన్స్యూమర్ వినియోగదారుల సేవల వ్యవస్థకి ఇవ్వాలి. ఇది మనకు మనందరికీ కూడా ఒక బ్రహ్మాండమైన సమాచారం. ఎందుకంటే మనం కూడా చాలా సందర్భాల్లో మోసానికి గురవుతుంటాం, ఈ తప్పుడు వ్యాపార ప్రక్రియలకు గురవుతుంటాం, కానీ మనం ఎవరో పట్టించుకోం. నేను కూడా కొన్నేళ్ల క్రితం ఫర్నిచర్ వరల్డ్ అనే షాప్లో సోఫా కొన్నాను. ఆ సోఫా తొందరగా చెడిపోయింది, అంటే కిందికి వంగిపోయింది. నేను ఆ షాప్ చుట్టూ చాలా రోజులు తిరిగాను సార్, ఎందుకంటే ఈ సోఫాలు మనం రిపేర్ చేయించుకోలేము, సాఫ్ ఏంటంటే ఒకటి దొరకడు, సో నార్మల్ కార్పెంటర్లు చేయలేరు, సో మీరు రిపేర్ చేయించండి అన్నా వినలేదు. ఆఖరికి డబ్బులు ఇస్తాను మీ రిపేర్కు, మీరేమీ ఫ్రీ చేయాల్సిన అవసరం లేదన్నా కూడా పట్టించుకోలేదు. ఒక 5-6 సార్లు తిరిగాక చిరాకులేసి హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ ఫోరంలో కేసేసాను. సో కేసు వేసినప్పుడు ఆ సోఫా నాకు గుర్తున్నంత వరకు 13-14 థౌజండ్స్ పెట్టి కొనుక్కున్నాం అనుకుంటాను. సో దానిపైన ఇప్పుడు సోఫాలు బాగా కాస్ట్లీ అయినాయి. సో ఆ దానిపైన నేను కేసు వేసి, వాస్తవంగా ఆ సదర్ ఫర్నిచర్ షాప్ వాదన ఏంటంటే 2 సంవత్సరాల వారంటీ అయిపోయింది అని.
అంటే డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరం ముందు నేను వాదించింది అంటే 2 సంవత్సరాల వారంటీ అంటే 2 సంవత్సరాలు ఒక్కరోజుకు చెడిపోవాలని కాదు కదా. సో నేను వారంటీ పీరియడ్లోనే అనేక సార్లు రిక్వెస్ట్ చేసినా పట్టించుకోలేదు కదా. అందువల్ల ఇది అన్యాయమని వాదిస్తే చివరకు కన్జ్యూమర్ ఫోరం నాకు అనుకూలంగా తీర్పు చెప్పింది. తీర్పు చెప్పి ఏమన్నదంటే మీరు ఉన్న సోఫానన్నా రిపేర్ చేయండి, లేదు కొత్త సోఫాన ఇవ్వండి, కన్జ్యూమర్ ఏది ప్రిఫర్ చేస్తే అది చెయ్యండి అని తీర్పు చెప్పింది. కన్జ్యూమర్గా నేను ఏది ప్రిఫర్ చేస్తా, ఉన్న సోఫా రిపేర్ చేయమని అంటనా, కొత్త సోఫా అడిగాను నేను ఆటోమేటిక్గా. అంతేకాకుండా సదరు పిటిషనరు ప్రజాజీవితంలో, నేను అప్పుడు ఎమ్మెల్సీగా కూడా ఉన్నాను, ప్రజాజీవితంలో ఉన్న ప్రముఖ వ్యక్తి, ఆయన ఇంటికి చాలామంది వస్తుంటారు పోతుంటారు, ఈ సోఫా వల్ల ఏర్పడిన ఇన్కన్వీనియన్స్ అసౌకర్యానికి గాను 15,000 రూపాయలు నష్టపరిహారం కూడా చెల్లించండి, 2,000 రూపాయలు కన్జ్యూమర్ ఫోరంకు వచ్చినందుకైనా ఖర్చులు కూడా ఇవ్వండి అని తీర్పు చెప్పారు. అంటే నాకు కొత్త సోఫా వచ్చింది, 17 రూపాయలు కూడా వచ్చింది, 17,000 రూపాయలు కూడా ఆ సదరు ఫర్నిచర్ షాప్ వాళ్ళు చెల్లించాల్సి వచ్చింది. విచిత్రం ఏంటంటే ఈసారి నాకు సోఫా ఇచ్చారు, ఇచ్చి చాలా గట్టిగా ఉంది, ఏళ్ళ ధరబడైనా చెడిపోవడం లేదు. నాకు ఇక ఓపిక నశించి ఆ సోఫాను ఇంకా వాడలేక మా బంధువులకు ఇచ్చాను. అక్కడ కూడా అది బ్రహ్మాండంగా ఉన్నది, ఏ మాత్రం చెడిపోలే. నేను మళ్ళీ ఒకసారి సోఫా షాప్కి వెళ్ళినప్పుడు అడిగాను, ఇది ఏందయ్యా సోఫాలు తొందరగా చెడిపడే, ఇది ఇంత పర్ఫెక్ట్గా ఉందంటే కింద ఆ ప్లైవుడ్ వేసినాం సార్, ఎక్కడ వంగ కిందికి తగ్గుకుంటా అని. మరి ఇదేదో ముందే చేయొచ్చు కదా అంటే, ఇట్లా గట్టిగా ఉంటే ఎవరు వస్తారు సార్ మా కస్టమర్లు, మీరు అప్పుడప్పుడు 5 ఏళ్ళకో 6 ఏళ్ళకో చెడిపోతున్న మళ్ళీ కొత్త కస్టమర్ వస్తారు కదా, 50 ఏళ్ళు ఉండేటట్టు సోఫా తయారు చేస్తే మళ్ళీ వస్తారా సార్ అన్నాడు. మళ్ళీ మీరు ఎక్కడ కన్జ్యూమర్ ఫోరం పోతాడో ఏమన్న భయంతో ఇది తయారు చేసి ఇచ్చాను సార్ అన్నారు. సో అందువల్ల మన కన్జ్యూమర్స్ కూడా చాలా హక్కులు ఉంటాయి, ఈ హక్కులు తెలుసుకొని మనం ఆ హక్కుల కోసం పోరాడాల్సిన అసర్ట్ చేసుకోవాల్సిన బాధ్యత. మనం ఏమనుకుంటాం, 20 రూపాయలే కదా ఈ గందరగోళం ఎందుకు అని అనుకుంటాం, కానీ అది మనం అసర్ట్ చేసుకున్నప్పుడు ఆ రైట్స్ అందరికీ కూడా ఉపయోగపడతాయి.